Hi viewers, I am Dr. Surendra Reddy, Andrologist. Viewers, chala mandi mogavallu ekkuvaga eppudu aalochistu undedi. Veeti gurinchi chala mandi friends tho rakarakaluga meer discuss cheskune oka topic gurinchi nenu meeku video cheppadalchukunnanu. Adentante meeru cheptune chinnaga meeku teliyakundane navukunde topic idi. Mee penis ante angamu yokka length. Chudandi viewers, మీరు పెనిస్ను చూశారు అంటే చాలామంది ఏమనుకుంటారు అంటేను, సార్ నాకు లెంత్ చాలా తక్కువగా ఉంది సార్, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా సార్ అని తమకు తాము లోపల అనుకుంటూ ఎప్పుడూ కూడా ఇలా లెంత్ ఉంటే బాగుంటుందేమో, లేదా ఇంకొక 6 ఇంచెస్ 7 ఇంచెస్ లెంత్ ఉంటుందే బాగుంటుందేమో అని చాలామంది ఎన్నో విధాలుగా మదన పడుతూ ఎవరితో చెప్పుకోలేక, అసలు ఈ విధానానికి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి అనే అనుమానాలు, తర్వాత ఎవరికి ఈ పెనైల్ లెంత్ చేయాల్సిన సర్జరీ అవసరం ఉంది, సో వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో విఎస్, జనరల్గా పెనైల్ లెంత్ అనేది ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఉంటేనే మా సెక్స్ బాగుంటుంది అని ఎవరన్నా అనుకుంటే అది 100 శాతం అబద్ధం. మీరు గమనించండి, మీ పార్ట్నర్ వెరీ లెస్ దాన్ 1%లో, మేము వేరే స్టడీస్ నుంచి కూడా చూసాము, పెనైల్ లెంత్ చిన్నగా ఉండడం వల్ల నేను సాటిస్ఫై కాలేకపోతున్నాను సెక్స్లో అని అనే మీ పార్ట్నర్స్ని మీరు ఎప్పుడు చూసిండరు. జనరల్గా ఎరెక్షన్ అంటే అంగస్తంభన సరిగా లేకపోవడం కానీ, శీఘ్రసన్నం కావడం కానీ, లేదా అంత హార్డ్నెస్ లేకపోవడం కానీ, వీటి వల్ల మీ పార్ట్నర్స్ సాటిస్ఫై కాలేకపోతూ ఉంటారు. అంతేగాని లెంత్ తక్కువగా ఉంది, ఈ లెంత్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది జనరల్గా జరుగుతూ ఉండదు. కానీ చాలామంది మగవాళ్ళు, నాకు లెంత్ చాలా తక్కువగా ఉంది సార్, సార్ దీనికి ఏమైనా సర్జరీ చేస్తారా సార్, సర్జరీ చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంటుంది, చాలామంది నేను క్లినిక్లో చూస్తూ ఉంటానండి. ఇంకొందరు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా కొంతమందికి తెలీదు, ఈ పెనైల్ లెంత్లో ఉండే అనుమానాల గురించి. నేనేమంటాను అంటేను, అసలు చాలామందికి ఏమవుతుంది అంటే సూప్రాక్యూబిక్ ఫ్యాట్ అంటారు, మన పెనిస్ పై భాగంలో కొంచెం ఫ్యాట్ ఉండడం వల్ల దాని చుట్టూ అంటే మన బీజాల బేస్ దగ్గర, పెనిస్ బేస్ దగ్గర యూజువల్గా కొంచెం ఫ్యాట్ ఉందనుకోండి, జనరల్గా పెనిస్ అనేది బరీ అవుతూ ఉంటుంది. అంటే ఇలా ఉండాల్సిన పెనిస్ కొంచెం బరీ అయిపోయి ఉంటుంది. ఆబ్వియస్గా మీకు ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండే పెనిస్ ఇలా ఫ్యాట్లో ఉండడం వల్ల మీకు చిన్న లెంత్ అనిపిస్తుంది, దీన్ని బరీడ్ పెనిస్ అంటారు. ఇట్లా బరీ పెనిస్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ విధానం ద్వారా కానీ వేరే విధానం ద్వారా కానీ ఈ ఫ్యాట్ను గనక తగ్గించుకోగలిగితే మీ లెంత్ తెలిసిపోతుంటుంది. తర్వాత ఈ లెంత్ కూడా మీరు ఎప్పుడైనా సరే నార్మల్గా ఉన్నప్పుడు చూసుకోవద్దండి, ఎరెక్షన్ వచ్చినప్పుడే మీ పర్ఫెక్ట్ లెంత్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో నెంబర్ 2, చాలామంది సార్ నెట్లో వెతికాను సార్, నేను చాలా టాబ్లెట్స్ ఉన్నాయి వాడాను సార్, అన్నీ వాడాం సార్, ఏమో డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నారా? లేదు సార్, నెట్లో చూపించాడు కదా సార్, చూస్తూ ఉంటే ఇలా ఉంటుంది, వెంటనే మాకు ఇమేజ్ ఇంత పెద్దగా వస్తూ ఉంటుంది సార్, సో నమ్మేసి వాడేశాం సార్, ఏం ఉపయోగం లేదు సార్, సార్ డబ్బులు అయితే అయిపోయినాయి, టాబ్లెట్స్ వాడాము, మాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి సార్, లెంత్లో మాత్రం 1 ఇంచ్ కూడా పెరగలేదు. నేను ఒకటే చెప్తాను యస్ మీకు, మీరు ఎప్పుడైనా ఈ పెనైల్ లెంత్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఆండ్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అంటేను, ఆయన చూసి అసలు దీనికి కారణం ఏంటి, దీనికి కొన్ని విషయాలు, ఇప్పుడు నేను చెప్పినట్టు బరీడ్ పెనిస్ ఉండొచ్చు ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా మీ సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టెరోన్ హార్మోను అనుకోకుండా మీకు వేరే కారణాల వల్ల తక్కువ అయిపోయింది అనుకోండి, ఆ క్రమంలో కొంచెం తక్కువ ఉన్నట్టు మీకు అనిపించవచ్చు, లేదా మీకు ఇంతకుముందు చిన్నప్పుడు ఏమైనా వేరే సర్జరీస్, యూరిన్ వచ్చే కెనాల్లో ఉండే ప్రాబ్లం వల్ల, ఏదైనా సర్జరీ వల్ల అక్కడ కంట్రాక్చర్స్ రావడం వల్ల కొంచెం తక్కువ అయిండొచ్చు. సో అలా మీకు ఆండ్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటేను, ఫస్ట్ రీజన్ తెలుస్తుంది. మీకు ఎప్పుడైతే దానికి సంబంధించిన రీజన్ తెలిసిందనుకోండి, ఆ రీజన్కు సంబంధించి మనం ముందుకెళ్ళిపోవచ్చు. అయితే చాలామంది అడిగేది ఏమంటే, సార్ మేము గూగుల్లోనూ అక్కడ ఇక్కడ సర్చ్ చేసాము, పెనైల్ లెంత్కు చాలా రకాలుగా సర్జరీస్ ఉంటాయి కదా అంటుంటారు. జనరల్గా పెనైల్ లెంత్కు ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు పెనిస్ చూడండి, ఇలా ఉంటుంది పెనిస్ జనరల్గా. ఈ పెనిస్కు బేస్లో ఇక్కడ లిగమెంట్స్ అని ఉంటాయి, సస్పెన్సరీ లిగమెంట్స్ అంటారు, ఇవి దీన్ని స్ట్రైట్గా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లిగమెంట్స్ను ఏమైనా కట్ చేసే విధానం ద్వారా కానీ, ఆ విధంగా చేయడం వల్ల లెంత్ ఏమైనా పెరుగుతుందేమో అసెస్ చేసుకొని అప్పుడు మీకు ఆ సర్జరీ విధానం ద్వారా హెల్ప్ చేస్తాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటేను, ఖచ్చితంగా మీరు హాస్పిటల్ క్లినిక్ వచ్చినప్పుడు, క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు అవి చూసుకున్న తర్వాత అవసరం ఉంటేనే. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను,
అవసరం ఉంటేనే, సిగ్నిఫికెంట్గా మీకు లెంత్ పెరుగుతుంది అంటేనే ఆ క్షణంలో మాత్రమే ఈ సర్జరీ లాంటిది, ఆ టైప్ ఆఫ్ సర్జరీ కూడా మీకు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నెసరీగా మీరు ఎవరైనా సరే ఎవరైనా టాబ్లెట్స్ ఉన్నాయని ఒక మెడికల్ షాప్కి వెళ్తే వాడడం కానీ, లేదా గూగుల్ సెర్చ్ చేసి నెట్లో వాడుకోవడం కానీ దయచేసి చేయొద్దండి. ఎందుకంటే దాని ఎఫెక్ట్స్ తెలియవు, దాని మీద స్టడీస్ ఉండవు, అవగాహన మనకు ఉండదు, అన్నెసరీ కాంప్లికేషన్స్ను మనము ఇన్వైట్ చేస్తున్నట్టు అవుతుంది. దానివల్ల మన ఎరెక్షన్ తగ్గొచ్చుగా, లేదా వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కదా, వేరే బాడీలో సిస్టమ్స్ ఇబ్బంది కావచ్చు కదా. సో ఎస్, నేను చెప్పేది ఏమంటే మీకు పెనైల్ లెంత్ ఇష్యూ ఉంది, ఎస్ మీరు క్లినిక్ రండి, మనం ఎగ్జామిన్ చేద్దాము, ఒకసారి హార్మోన్ టెస్ట్ చేద్దాము, మీకు డౌట్ ఉండి లోపల ఏమైనా ఫైబ్రస్ టిష్యూ లాంటి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేద్దాము, నిజంగా మీ లెంత్ చిన్నదా, మీ హైట్ వెయిట్గా చిన్నదా చూద్దాము, చూసుకుని దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం మీకు కావాలి అంటే అప్పుడు ఒక సర్జికల్ ప్రొసీజర్ ప్లాన్ చేసుకుందాం. అంతే తప్ప అన్నెసరీగా సర్జరీ చేసుకోవాలని ఆలోచన ఉన్నా కూడా మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఎరెక్షన్ ప్రాబ్లం ఉంటే ఎరెక్షన్ క్లియర్ చేసుకుందాం, ఎరెక్షన్ వచ్చిన తర్వాత లెంత్ తగ్గు ఉంటే దానికి కారణం చూసుకుందాం, తర్వాత సెక్స్లో నిజంగా ఇబ్బంది అవుతుందంటే డిఫరెంట్ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానివల్ల మీ సెక్షువల్ లైఫ్ అనేది చాలా కంఫర్ట్గా, చాలా లాంగ్విటీతో మీరు చక్కగా సెక్షువల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ. ఎస్.